हाई एवरीवन ఈ జనరేషన్ లో చాలా మంది ఎయిర్ తో సఫర్ అవుతారు సో వాళ్ళ కోసమే కిరీటా అనే బ్రాండ్ వాళ్ళు నేచురల్ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చారు 100% రిజల్ట్ ఉంటుంది కిరీటా ఎయిర్ కంట్రోల్ కిట్ ఈ కిట్ లో మొత్తం 6 ఐటమ్స్ ఉంటాయి ఇదే ఆ కిట్ అన్ని నేచురల్ గా ఉంటాయి విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక వీళ్ళ వాట్సాప్ నంబర్ కింద మెన్షన్ చేశాం మీరు డైరెక్ట్ గా పిన్ చేయొచ్చు మా కూపన్ కోడ్ యూస్ చేస్తే గనుక మీకు ఫ్లాట్ 10% డిస్కౌంట్ వస్తుంది వెబ్సైట్ లింక్ అండ్ కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ప్రతి అమ్మాయి లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట మనకు తెలియకుండా మనల్ని లవ్ చేసే ఒక అబ్బాయి ఉంటాడు వాడు మనల్ని ఫాలో అవుతూనే ఉంటాడు కానీ మనకే తెలియదు మన ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ మనం కాలేజీకి వెళ్తే కాలేజీకి టెంపుల్కి వెళ్తే టెంపుల్కి ట్యూషన్కి వెళ్తే ట్యూషన్కి అంతెందుకు మన ఇంటి మేడ మీద మనం చదువుకుంటున్నప్పుడు కూడా వాడు మనల్ని దూరం నుండి చూస్తూనే ఉంటాడు చాలామంది డేర్ చేసి చెప్పేస్తారు కొంతమంది అసలు ఎప్పటికీ చెప్పరు చెప్తే ఏమంటామా అని చెప్పకుండా అలాగే ఉండిపోతారు తర్వాత మిస్ అయిపోతారు అలాంటి ఇన్నోసెంట్ అబ్బాయిలు ప్రతి అమ్మాయి లైఫ్లో ఒక్కడైనా ఉంటాడు అలాంటి వాడు నా లైఫ్లో కూడా ఒకడున్నాడు కానీ ఈసారి వాడి లైఫ్లోకే నేనే అనుకోకుండా వచ్చా అప్పుడు తెలిసింది అప్పటి వరకు నాకు తెలియని వాడి వన్ సైడ్ లవ్ స్టోరీ ఆల్రెడీ మీకు మెయిల్ సెండ్ చేశాను కదా నేను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఏంటండి కావ్య గారు చాలా రోజులు గుర్తొచ్చాం ఎలా ఉన్నారు అంత రెస్పెక్ట్ ఎందుకులే గౌతమ్ నా గురించి నీకు తెలిసిందే కదా ఏదో ఒక పనిలో పడి చేద్దాం చేద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా అవును కాలేజీలో ఉన్నప్పుడు తెగ మాట్లాడుకునేవాళ్ళు ఈ జాబ్లు ఏంటో కానీ అసలు టైమే తెరియట్లేదు ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు హైదరాబాద్లోనేనా అవును హైదరాబాద్లోనే మీతో పాటు ఎవరైనా ఉంటున్నారా రూమ్లో మొన్నటి వరకు ఫ్రెండ్ ఉండేవాడు వాడికి బెంగళూరులో జాబ్ వస్తే రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాడు అయితే ఇప్పుడు ఒక్కడవే ఉంటున్నావా యా ఏంటి కొంపదీసి నువ్వు కానీ వస్తానంటావేంటి
నా కాదరా నా ఫ్రెండ్ కి ఒక 4 టు 5 డేస్ షెల్టర్ కావాలరా గౌతమ్ ప్లీజ్ రా గౌతమ్ కొంచెం అర్జెంట్ రా అందుకే కాల్ చేశా ఓకే వండర్తో కొంచెం ప్రాబ్లం ఉంది కానీ నేను మేనేజ్ చేసుకుంటా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వస్తాడు మీ ఫ్రెండ్ వస్తాడు కాదరా ఆల్రెడీ వచ్చింది హైదరాబాద్ లోనే ఉంది నువ్వే కొంచెం పిక్ చేసుకోవాలరా ఏంటి అమ్మాయా ఏంటి అవునరా కావ్య నీకు తెలుసు కదా నాకు మొహమాటమని మళ్ళీ ఇప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందులో నాకు మా ఓనర్తో ఇంకా ఇబ్బంది అవుతుంది ప్లీజ్ ప్లీజ్ రా గౌతమ్ ఇప్పుడు సడన్గా నువ్వు తప్ప నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ మళ్ళీ ఇప్పుడు దానికి రూమ్ లేదని చెప్తే అది నన్ను చంపేస్తుంది ప్లీజ్ కావ్య ఏమనుకోకు నా వల్ల అయితే కాదు అసలు అమ్మాయి ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడో తెలుసా నువ్వు అస్సలు నో అనవు అబ్బో ఇంతకెవరా అమ్మాయి మన కాలేజీలోనే మన క్లాస్లోనే నువ్వు ఎంతగానో ఇష్టపడి చివరికి నీ ప్రేమను చెప్పేలోపే మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి గుర్తొచ్చిందా నువ్వు మాట్లాడేది రూప గురించా ఇంకెంతమంది ఉన్నారా నీకు తనే అయినా తనేంటి సడన్గా హైదరాబాద్లో ఏదో పని మీద వచ్చిందిలే అయినా నీకెందుకులే నీ రూమ్లో కుదరదన్నావు కదా నేనెప్పుడన్నాను నేనెప్పుడన్నాను అసలు హా నువ్వే మీ ఇంటి ఓనర్తో కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నావు కదరా అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాలే ఆడపిల్ల అందులోని మన క్లాస్మేట్ అయినా 4-5 డేస్ అంటున్నావు కదా నేను చూసుకుంటాలే నువ్వు చూసుకుంటావులే గౌతమ్ నాకు తెలుసు కాలేజ్ డేస్లోనే ఎంత బాగా చూసుకునేవాడువా నేను చూశాను కదా ఇప్పుడు తను ఎక్కడుంది లొకేషన్ పంపిస్తాను వెళ్ళి పిక్ చేసుకో సరే ఎక్కడే వీడు వచ్చి చాలాసేపు అవుతుంది అసలు వాడు వస్తున్నాడా లేదా ఇంకెప్పుడు వస్తాడు ఆల్రెడీ స్టార్ట్ అయినని చెప్పాడే లొకేషన్ కూడా పంపించాను హే ఉండవే వచ్చినట్టున్నాడు నేను మళ్ళీ కాల్ చేస్తా గౌతమ్ సారీ చాలా రోజులైంది కదా గుర్తుపట్టలేకపోయా నేను గుర్తుపట్టా ఎలా ఉన్నావు బాగున్నా ఏంటి సడన్గా హైదరాబాద్కి అన్నీ ఇక్కడైనా ఇంటికెళ్ళి మాట్లాడుకునేది ఏమైనా ఉందా ఓకే పద హే నీ రూమ్ అదే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు నేను ఈలోగా తినడానికి ఎన్నో అరేంజ్ చేస్తాను
వచ్చావా? ఏంటి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చో? ఇంత తింటారా ఎవరైనా? అంటే నువ్వేం తింటావో తెలియదు కదా, అందుకని ఇడ్లీ వడ దోశ ఈ 3 ఐటమ్స్ తీసుకొచ్చా. ఏంటి అలా నవ్వుతున్నా? ఇన్ని ఐటమ్స్ ఎందుకన్నావు? ఒక్క ఐటమ్ కూడా మిగుల్చుకుంటా మొత్తం తిన్నావు, అందుకని నవ్వొచ్చింది. ఐమ్ సారీ, చాలా ఆకలిస్తుంది అందుకే అలా ఫాస్ట్గా తినేసా. దీనికి సారీ చెప్తారు ఎవరైనా? దీనికి మాత్రమే అని కాదు, మార్నింగ్ బస్ స్టాప్లో కూడా నీ మీద కొంచెం అరిచాను కదా, నాకేమో చాలా ఆకలిస్తుంది, నువ్వేమో డీటెయిల్స్ అన్నీ అక్కడే అడుగుతున్నావు, అందుకే ఇంకా కోపంలో అలా. నాకు అర్థమైంది, అందుకే వెంటనే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశా. అయినా మీ అమ్మాయిలకు ఆవేశం వచ్చినా తట్టుకోగలం, కానీ ఆకలితో వచ్చే కోపం అస్సలు తట్టుకోలేం. ఎనీవే థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నాను. ఇందాకే కదా తిన్నాను, మళ్ళీ జ్యూసా? లంచ్కి ఇంకా చాలా టైం ఉంది, పర్వాలేదు తాగు. ఇప్పుడు చెప్పు, ఏంటి సడన్ విజిట్ హైదరాబాద్కి? అలా ఏం లేదు, యాక్చువల్లీ 10 డేస్ బ్యాకే నేను కావ్యకి ఇన్ఫార్మ్ చేశాను హైదరాబాద్ వస్తున్నాను షెల్టర్ చూడవే అని. అది అప్పుడు ఏమంది, నువ్వు అసలు రావడమే లేటు, నువ్వు వచ్చే నేను చూసుకుంటాను అని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చాక, హలో కావ్య, ఎక్కడున్నావే? ఇంట్లో ఉన్నానే, మా నాన్నం వాళ్ళ విలేజ్కి వచ్చాను. అదేంటి, హైదరాబాద్లో ఉంటాను నేను చూసుకుంటాను వచ్చేయన్నావు, ఇప్పుడేంటి నేను హైదరాబాద్కి వచ్చాక నువ్వు ఇక్కడ లేనని చెప్తున్నావు? ఏంటి, హైదరాబాద్కి వచ్చావా? అవునే. అదేంటి, ఒక మాట కూడా చెప్పకుండా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నా సిచ్యువేషన్ అలాంటిది లేవే, నేనేమో జాబ్ సర్చింగ్ కోసం అని చెప్పి వచ్చాను, తీరా చూస్తే ఏమో నువ్వు ఇక్కడ లేవు. నువ్వు ఫోన్ చేసి వస్తానంటే ఒక 1 మంత్లో అలా వస్తావు అనుకున్నానే, ఇలా సడన్గా వచ్చేసి షాక్ ఇస్తావు అనుకోలేదు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అట్లీస్ట్ రూమ్ కీస్ అయినా ఉన్నాయా? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది నువ్వు రావడానికి? కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి, ఇక్కడేమో మా నాన్నం బకెట్ తన్నేసింది, నాకు మినిమం 10 డేస్ అయినా పడుతుంది రావడానికి. ఏంటి 10 డేసా? అయినా ఇప్పుడు అంత అర్జెంట్గా ఎందుకు వచ్చావు? పోనీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 10 డేస్ తర్వాత రావచ్చు కదా. ఇప్పుడు నేను వెనక్కి కూడా వెళ్ళాలనే నేనున్న సిచ్యువేషన్కి. సరే ఏదైనా పీజీ ఉందేమో అడుగుతా. అది అస్సలొద్దు, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి అది ఇంకా రిస్క్. ఏంటి అసలు రిస్క్ అంటున్నావు? నువ్వు వచ్చాక అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాలేవే, నాకైతే ప్రెజెంట్ ఒక రూమ్ కావాలి. అవునా, సరే వెయిట్ చేయి, నా ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి ఏమైనా రూమ్స్లో అవైలబుల్గా ఉందేమో అడుగుతాను. సరే. సో ఫైనల్లీ నాకు కాల్ చేసింది, అలా వచ్చావు అనమాట నా దగ్గరికి. నేను రాలేదు, నువ్వే నా దగ్గరికి వచ్చావు. అంటే నువ్వే కదా నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చావు, అదే చెప్పా. యా అవును, కావ్య నా గురించి చెప్పినప్పుడు ఏమనుకున్నావు నువ్వు? అంటే నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావని చెప్పింది, నీతో రూమ్ షేరింగ్ ఓకేనా అని అడిగింది. నువ్వైతే చాలా మంచోడివి కదా, నీతో అయితే ఏ ప్రాబ్లం ఉండదు అని ఓకే చెప్పేశా.
ఇప్పుడు నిజం చెప్పు, అస్సలు నువ్వు అలా అంటుండు, ఇంటర్లో నన్ను చూసి నువ్వు పక్కా అలా అయితే అనుండు, నిజం చెప్పు ఏమనుకోను. అంటే అది మన ఇంటర్ ఫ్రెండ్ గౌతమ్ ఉన్నాడు కదే, ప్రస్తుతానికి వాడి ఫ్లాట్లో మాత్రమే ఉండడానికి స్కోప్ ఉంది. నీకు ఓకే అంటే చెప్పు, చెప్తాను. ఇంటర్ క్లాస్మేట్ గౌతమా? ఎవరే, నాకు అసలు గుర్తే రావడం లేదు. నువ్వు గుర్తుపెట్టుకోకపోయినా వాడికి నువ్వు బాగా గుర్తుంటావులే. అదేనే టాపర్, మర్చిపోయావా? హే వాడా, వద్దే బాబు ప్లీజ్. వాడు మంచోడేనే, నువ్వు మరీ అలా అనుకుంటే ఎలా? అయినా వాడితో ఉంటేనే సేఫ్. సేఫ్టీ గురించి కాదే, వాడు పెద్ద డ్రిల్ మాస్టర్, రూల్స్ రెగ్యులేషన్స్ అని ఏవేవో అంటూ ఉంటాడు, నా వల్ల కాదు ప్లీజ్. నీకు వేరే ఆప్షన్ ఉందా? అయినా వాడు ఇప్పుడు అలా లేడే, చాలా చేంజ్ అయ్యాడు. సరే ఓకే చెప్పు. తను మంచిదని చెప్పడం వల్ల నువ్వు ఓకే అన్నావు అన్నమాట. తను చెప్పిందని మాత్రమే కాదు, కాలేజ్ డేస్లో నువ్వు అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడివి, ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ అలా ఇస్తావనే నమ్మి ఓకే చెప్పా. అమ్మాయిలంతే, ఒక్కసారి నమ్మితే చాలు, ఆ నమ్మకం ఎప్పటికీ అలాగే ఉంటుంది. వావ్, అంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా, నమ్మకం ఇంకా అలానే ఉందా? అంటే నాలో చేంజెస్ రావచ్చు కదా. కరెక్టే, అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి నిన్ను అబ్జర్వ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా నాకు డౌట్ ఉంది, కానీ ఇప్పుడు అది లేదు. ఇంత తక్కువ టైంలో ఎలా నమ్ముతున్నావు? ఈరోజు నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నా లగేజ్ దగ్గరుండి నువ్వే తీసుకున్నావు. కారెక్కే ముందు కార్ డోర్ నువ్వే ఓపెన్ చేసావు. బ్యాచులర్ రూమ్ని ఒక అమ్మాయి వస్తుందని తెలిసి ఫ్యామిలీ రూమ్లా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసావు. నాకు ఆకలిస్తుందని తెలిసి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టావు. సో ఇంతకంటే ఇంకేం నమ్మకం కావాలి నేను ఇక్కడ సేఫ్గా ఎన్ని రోజులైనా ఉండగలను అని చెప్పడానికి? చాలానే అబ్జర్వ్ చేసావు. మా అమ్మాయిలంతే, ఏది అబ్జర్వ్ చేయనట్టే ఉంటారు కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. థ్యాంక్ యూ నేను నమ్మి వచ్చినందుకు. ఆ నమ్మకం ఎప్పటికీ అలానే ఉంటుంది. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను సేఫ్గా బాధ్యతగా చూసుకునే బాధ్యత నాది, ఓకేనా? సరే రెస్ట్ తీసుకో. గౌతమ్, నువ్వు చాలా చేంజ్ అయ్యావు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నావు.